హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రమోదా సార్ట్ ఆఫ్ కుకింగ్ ఈరోజు నేను పచ్చి మామిడికాయలతో జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వాటికి నేను రెండు మామిడికాయలు తీసుకొని ఆ గుజ్జు ఎంత వచ్చిందో అంతే పంచదార తీసుకున్నానండి అంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ముందుగా కుక్కర్ తీసుకొని రెండు మామిడికాయలు కూడా కుక్కర్లో పెట్టేసుకొని ఒక గ్లాసుడు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి నేను ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను చల్లారిపోయినాక మూత తీసేసుకోవాలండి చాలా బాగా ఉడికింది చూసారా తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ రెండు మామిడికలు ఒక ప్లేట్లోకి తీసేసుకొని తీసేసుకోవాలండి ఈ నీళ్ళు ఉన్నాయి కదా కుక్కర్లో అడుగున అవి గుజ్జు ఉడికించేటప్పుడు వాడుకోవచ్చండి దాంట్లో పోసేస్తే చక్కగా ఉడికిపోద్ది ఈ ఈ గుజ్జంతా చూసారో చాకుతో ఎలాగ ఈజీగా వచ్చేస్తుందో ఇలా చాకుతో తీసేసుకోవాలండి తర్వాత ఈ గుజ్జుని స్ట్రైనర్లో వడకట్టుకోవాలండి పీసు విడిగా వచ్చేస్తుంది వడకట్టుకున్నాక ఇలా కొలుచుకున్నానండి ఇంత వచ్చింది నాకు ఇంతే పంచదార తీసుకోవాలండి తీసుకుంటానండి ఇప్పుడు ఈ గుజ్జంతా పాన్లో స్టో స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో వేసుకున్నాను ఇదంతా దగ్గర పండిస్తానండి ముందుగా చక్కగా దగ్గర పడినాక పంచదార వేసేసుకున్నానండి ఎంతైతే గుజ్జుందో అంతే పంచదార తీసుకున్నానండి ఈ పంచదార అంతా పాకం పాకం కట్టి పాకం అంతా దగ్గర పడే వరకు మనం అలా తిప్పుకుంటూనే ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా కలుపుకుంటూనే ఉండాలండి దగ్గర పడడానికి వచ్చిందండి కలర్ కూడా వేయలేదు చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా కలుపుకున్నాక గరిటి పైకి ఇలా లేపితేనండి ఇలా జారుగా పడకూడదండి బిల్లలు బిల్లల్లాగా గడ్డ కట్టినట్టుగా ఇలా పడుతుందండి అప్పుడు ఇంకా అయిపోయినట్టే కలర్ కూడా ఇంకొంచెం డార్క్ వచ్చిందండి అప్పుడు ఇంకా అయిపోయినట్టే అప్పుడు దించేసుకోవడం ఇంకొంచెం దగ్గర పడితే అయిపోతుందండి చూసారా కొంచెం దగ్గర పడింది ఇంకా కలుపుకుందాము ఇంకా తిప్పుదాము అయిపోయింది ఇంకా దించేసుకున్నాను నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఎలాగైనా తినచ్చండి ఉట్టినొట్తో తినొచ్చు ఉట్టికన్నా తినొచ్చు బ్రెడ్ మీద వేసుకోవచ్చు ఎలా అయినా తినచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో దీన్ని ఇలాగ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగాను తీ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి చూసారా కలర్ ఎంత బాగుందో అంత కలర్ఫుల్గా ఉందో ఇది ఇలాగా రెడీ చేసుకొని ఒక ఘాసెస్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవు ఉంటుందండి ఎండు రోజులైనా అంతే టేస్టీ టేస్టీ కచ్చా మ్యాంగో జామ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో